ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రతిపక్షంపై బురద చల్లే నీచ రాజకీయాలు మానుకుని ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ హుందాగా ఉండాలని టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామచంద్రారెడ్డి ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిసారి ప్రతిపక్షాలపై నోరు పారేసుకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్పే సమయం దగ్గరలో ఉందన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రతిపక్షంపై బురద చల్లి నీచ రాజకీయాలు మానుకుని ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ హోందాగా ఉండాలని టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. నోరు అదుపులో పెట్టుకుని రామచంద్రారెడ్డి ప్రతిపక్షాలపై మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. ప్రతిసారి ప్రతిపక్షాలపైన విసురుగా నోరు పారేసుకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్పే సమయం దగ్గరలో ఉందన్నారు. రాయదుర్గం పట్టణంలోని తన నివాసంలో కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఉన్నావు, అధికార యంత్రాంగం నీ చెప్పు చేతుల్లో ఉంది, నువ్వు చేయించాల్సిన పని ప్రతిపక్ష పార్టీగా మేము నీకు గుర్తు చేయడము తప్ప నిన్నేం మాట్లాడకూడదా? ఇదేమన్నా రాచరిక వ్యవస్థనా? కాపు రామచంద్రారెడ్డి రాజదుర్గానికి రాజా ఏమన్నా? నువ్వు ప్రజలకు సేవకుడి, ఈ ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రజలు ఓట్ల రూపంలో నీకు ఇచ్చారు. ఆ బాధ్యత నీకు ఉంది కాబట్టి మేము గుర్తు చేస్తాం. కాలువ శ్రీనివాసులు వచ్చి నా తోటకాడ చూడమని ఎంతమంది ఉంటారు, నేనేమేం పనులు చేస్తున్నావు అంటే ఏం పని చేస్తున్నాడు ఇంకా తోటలో అంటే, నిన్నెవరో మిత్రుడు ఒక ఆడియో వినిపించినాను నాకు, బహుశా ఒక విద్యుత్తు సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి ఒక రైతుకు మధ్య సంభాషణ అనుకుంటుంది. దాంట్లో కాపురామచంద్రారెడ్డి తోటలో ఏం చేస్తున్నాడు, కాపురామచంద్రారెడ్డి ఎంత ఘనమైన నాయకత్వం వహిస్తున్నాడు రాయదుర్గానికి అని చాలా స్పష్టంగా ఒక రైతు చెప్పినాడు. అంటే ఇంకా పనికిమాన పనులన్నీ చూసేదని మీ తోటకాడికి రాలే. నేను ఏం మాట్లాడుతున్నాను లేకపోతే ఏమి విషయాలు నేను చెప్తున్నాను అనేది కూడా గమనంలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు, నీకు అధికారం ఉంది, నీకు ఒక సాక్షి పేపర్ ఉంది, సాక్షి టీవీ ఉంది, లేకపోతే ఇంకా ఒకటి రెండు ఏమన్నా చిన్న చిన్న వాళ్ళు నీకు దగ్గరగా ఉండాలని ఏదో ఒకటి మాట్లాడతలని మాట్లాడితే, నువ్వు బాధ్యతాయుతమైన పదవిలో ఉండే వ్యక్తివి. నాకు ఆడియో విన్న తర్వాత చీ ఇతనేది ఒక బతికేనా అదేదో పాట గుర్తొచ్చింది, కుక్కల వలె నక్కల వలె సందుల్లో పందుల వలె అన్నట్లా అట్లా అంత నీచంగా ఉన్న వ్యక్తి నా గురించి మాట్లాడితే ఏమనలా వెళ్ళని. కాబట్టి ఉండాలా ఉండాలి, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి మాట నోటి నుంచి బయటకు వచ్చిన ప్రతి మాటకు నువ్వు బానిసవు. ఆ మాట ఏ రకంగా ఉంది, నేను ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం, ఆ మాట్లాడే మాటలు నా సంస్కృతిని నా వ్యక్తిత్వాన్ని ప్రజలకు తెలియజేస్తాయనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకో కాపు రామచంద్రారెడ్డి. నువ్వు ఇట్లాగే మాట్లాడితే మాత్రం భవిష్యత్తులో ఎక్కడ పడితే అక్కడ నువ్వేం చేస్తున్నావో అవన్నీ కూడా మేము ఇంకా ప్రపంచానికి చాటాల్సిన పరిస్థితి వస్తుంది. మేమే వెనుక్కుపోము, నువ్వేదో పెద్ద వీరుడో సురుడో కాదు. నువ్వు ఒక గౌరవంగా రాయదుర్గం ఎమ్మెల్యేగా గౌరవిస్తారు ఎవరైనా నిన్ను. అది లేకపోతే నిన్ను ఆవంబాబులో ఆకుకూరలు అమ్ముకునే ఆమె కూడా నిన్ను పలకరించారు. కాలువజీ మాత్రకి అంత ప్రజలు అసహించుకుంటున్నారు, ఎక్కడ అసహించుకుంటారు? నేను 3-4 గంటలు టైం ఇస్తే 100 మంది వస్తున్నారు నాతో పాటు.